ఈరోజు వీడియోలో వంకాయ చట్నీ వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ వంకాయ చట్నీ చేసుకోవడానికి మనకి నాలుగు వంకాయలు తీసుకున్నానండి ఇవి వంకాయలు కూడా మనము పెద్ద సైజు వంకాయలు తీసుకోవాలి అలాగే ఈ వంకాయలు ఎటువంటి వంకాయలైనా తీసుకోవచ్చండి అంటే మనకి ముళ్ళ అని రాయదుర్గం వంకాయలని అలా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి కదా ఎటువంటి వంకాయలైనా తీసుకోవచ్చండి వంకాయలు మాత్రం కొంచెం పెద్ద సైజులో లావుగా ఉన్న వంకాయలు మాత్రమే తీసుకోవాలి గుత్తి వంకాయకి తీసుకున్నట్టు చిన్న వంకాయలు మాత్రం యూజ్ చేయద్దండి మనకి వంకాయలని బాగా ఉడికించుకుంటామండి వాటర్లో అప్పుడు ఇవి బాగా మ్యాష్ అయిపోతాయి అందుకని కొంచెం పెద్ద సైజులో ఉన్నవి తీసుకోండి అలాగే ఒక కత్తిపీట తీసుకొని ఫస్ట్ మనము ఈ వంకాయలు తొడిమని తీసేసుకొని తర్వాత ఈ వంకాయల్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వెంటనే మనము ఉప్పు వేసిన వాటర్లో యాడ్ చేసేసుకోవాలండి లేదంటే ఈ వంకాయ ముక్కలు మొత్తం బ్లాక్ అయిపోతాయి అప్పుడు మనకి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి వెంటనే వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ వంకాయలు ఏ టైప్ అయినా తీసుకోవచ్చండి కొంచెం లావుగా ఉన్నవి తీసుకోవాలి అలాగే మనకి ఇందులో కొంచెం గింజలు వచ్చినా పర్లేదండి ఏమీ మనకి టేస్ట్ అయితే చేంజ్ అవ్వదు ఇంకా టేస్టీగానే ఉంటుంది చూడండి ఇక్కడ నేను వంకాయ చూపిస్తున్నాను దగ్గర నుంచి వీడియోలో కొంచెం ఈ వంకాయ మనకి గింజలు ఎక్కువగా వచ్చాయి కదా ఇలా వచ్చినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదండి బాగా ఉడికిపోతుంది మనకి అలాగే మనకి టేస్టీగా కూడా ఉంటుందండి కాబట్టి పెద్ద సైజు వంకాయలనే యూజ్ చేయడానికి మీరు ట్రై చేయండి ఇలా మనము ఈ వంకాయలను కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవద్దండి కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకుంటే మనకి ఈ వంకాయలన్నీ ఉడకపెడతాం కదండి మనకి ఈ చట్నీలో ఇలా పెద్ద ముక్కల కట్ చేసుకుంటే మనకి అక్కడక్కడ తగులుతూ మనకి బాగా టేస్టీగా అనిపిస్తుంది అండి వంకాయ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది కాబట్టి వీటిని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఈ వంకాయ బజ్జీ వచ్చేసి మనకి వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రొట్టెల్లోకి కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇలా వంకాయ ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్లో పెట్టుకోవాలండి తర్వాత ఇటువంటి బాండీ ఒకటి తీసుకొని మనము ఇందులో ఒక పెద్ద సైజు గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు కొలత తెలియకపోతే ఈ వంకాయ ముక్కలన్నీ ఉన్నాయి కదండి వంకాయ ముక్కలు మాత్రం ఇలా మునిగేంత వరకు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పది నుంచి పదకొండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి బాగా కారం ఉన్నవి మీరు మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఇందులో మనము కొద్దిగా చాలా తక్కువ క్వాంటిటీలో కొత్తిమీర అలాగే ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలోని హాఫ్ మాత్రమే మనము ఇలా పెద్ద పెద్ద చిలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పండిన టమోటాలు పెద్ద సైజు టమోటాలు తీసుకోవాలి వీటిని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులో మనము ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకున్నవి యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అన్న యాడ్ చేసుకోండి లేదంటే పల్లి ఆయిల్ కూడా ఉంటుంది కదా ఏదైనా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే సేమ్గానే ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము బాండి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో మనము కొద్దిగా అంటే తక్కువ క్వాంటిటీలో చింతపండు యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని ఒక మూత పెట్టుకొని మనము వీటిని బాగా ఉడికించుకోవాలండి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి అప్పుడైతేనే మనకి ఇవి బాగా చక్కగా ఉడికిపోతాయి అన్నీ ఇలా మనము ఒకసారి ఇంకొకసారి బాగా కలిపి ఇంకొకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ మనము వాటర్ తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసాం కదండి కానీ మనకి వాటర్ ఎన్ని ఉన్నాయి చూడండి తర్వాత మనము మూత తీసి ఒకటి వంకాయ ముక్కని చూడండి చూసుకోండి ఒకసారి ప్లేట్లోకి తీసుకొని మనకి ఉడికిందో లేదో ఇలా బాగా మెత్తగా మ్యాష్ అయిపోతుంది కదండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఇందులో వాటర్ ఉంటాయి కదండి ఈ వాటర్ని మొత్తం ఒక గిన్నెలోకి వంపేసుకోండి ఇలా వంపేసుకొని మనము ఎనుపుకున్నామంటే మనకి ఈ చట్నీనే కాదండి పప్పు కానీ ఏదైనా ఐటమ్ కానీ ఎనుపుకుండే ఐటెంలో వాటర్ ఉంటే అవి సరిగా మెదగవండి కాబట్టి ఇలా వాటర్ని ఒక గిన్నెలోకి పక్కకు పెట్టుకొని తర్వాత మనము ఒక పప్పు గీత తీసుకొని ఈ చట్నీని మొత్తం బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి అలాగని మీరు పేస్ట్ లాగా చేసేయద్దండి ఈ చట్నీని మిక్సీలో మాత్రం వేసుకోవద్దండి మనకి అంత టేస్టీగా అనిపించదు బాగా పేస్ట్గా అయిపోతుంది ఇలా బాగా మెదుకున్న తర్వాత ఇందులో మనము పక్కకు పెట్టుకున్న వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని పోపు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలి యాడ్ చేసుకొని అవి చిటపటమన్న తర్వాత మనము ఉల్లిపాయ సగమే వేసుకున్నాం కదండి చట్నీలో ఇంకొక సగంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కరివేపాకు రెబ్బని ఇలా తుంచుకొని వేసుకోండి అలా అప్పుడైతే మనకి బాగా ఈ దీని ఫ్లేవర్ తెలుస్తుంది అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యి మనకి ఉల్లిపాయలంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఇంకా తిరగమూతలోకి చట్నీ కలుపుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే అండి ఈ మనకి ఈ చట్నీ మాత్రం వేడివేడి అన్నంలోకి తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఈ చట్నీని ఎప్పుడు మనం పప్పు రసమే కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి చట్నీ చేస్తే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుందండి కొత్త ఐటెం కూడా అనిపిస్తుంది మనకి కొత్తగా ఏదో కొత్తగా రుచి తెలిసినట్లు అనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి లంచ్ బాక్సులు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్